Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలాగవుతుంది ఏంటి? రోజాకు రోజులు బాగాలేదా? సినీ నటిగా అలరించారు, బుల్లి తెరపై కూడా స్క్రీన్ స్పేస్ సంపాదించుకున్నారు, రాజకీయాల్లోనూ ఊహించిన విధంగా ఎదిగారు. కానీ అదే ఆమె సొంత పార్టీలో మాత్రం నెగ్గుకు రాలేకపోతున్నారు. ఆర్కే రోజా 2 సార్లు నగర నియోజకవర్గం నుంచి గెలిచారు. 2014, 2019 ఎన్నికలలో వరుసగా గెలిచి 3వ సారి నగరి నుంచి గెలిచేందుకు రోజా నిత్యం జనం మధ్యనే ఉంటున్నారు. వారంలో 4 రోజులు రోజా నియోజకవర్గంలోనే ఉంటారు. ఆర్కే రోజాకు నగరి నియోజకవర్గంలో ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ పెద్దగా లేదు. గాలి ముదుకృష్ణమనాయుడు మృతి చెందిన తరువాత రోజాకు అక్కడ తిరుగులేకుండా పోయింది. గాలి ముదుకృష్ణమనాయుడు కుమారులున్నప్పటికీ వారు పెద్దగా యాక్టివ్గా లేకపోవడం రోజాకు మరింత కలిసి వస్తోంది. నగరిలో కొత్త నేత కోసం చంద్రబాబు అన్వేషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీ బలంగా లేకపోయినా రోజాకు మాత్రం రాజకీయ తలనొప్పులు తప్పేటట్లు లేవు. సొంత పార్టీలోనే ఆమెకు శత్రువులు ఎక్కువయ్యారు. 2వసారి గెలిచిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అసంతృప్తి ఎక్కువైంది. పార్టీ అధినాయకత్వం కూడా ఒకసారి రోజాకు అనుకూలంగా, మరొకసారి ఆమె వ్యతిరేక వర్గానికి సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుండడం విశేషం. రోజాను వ్యతిరేకిస్తున్న కేజే కుమార్ సతీమణి శాంతికి ఏడగ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించారు. ఇది రోజా జీర్ణించుకోలేని విషయం. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ రోజాకు వైసీపీ నేతల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే తాను ఫైర్ బ్రాండ్ కావడంతో అధిష్టానాన్ని ఒప్పించి తన వారికే ఎంపీపీ వంటి పదవులు రోజా ఇప్పించుకోగలిగారు. కానీ రోజురోజుకు రోజాపై అసంతృప్తి నేతలు కాలు దువ్వుతున్నారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు. పుట్టినరోజు సందర్భంగా రోజా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ రోజా వ్యతిరేక వర్గం నేతలైన కేజే కుమార్, శాంతి, రెడ్డివారి చక్రపాణిరెడ్డి, మురళీధర్ రెడ్డిలు వేరుగా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు రెడీ అయ్యారు. పార్టీకి కష్టపడిన వారికి రోజా అన్యాయం చేస్తున్నారన్నది వీరి ఆరోపణ. ఇది పార్టీ కేడర్ను మాత్రమే కాదు, జనాన్ని కూడా అయోమయంలో పడేసే అంశమే.